హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ మధ్య కాలంలో మనం జుట్టు ఊడిపోవడం లాంటి, అంతేకాకుండా ఎక్కువగా హెయిర్ ఫాల్ కావడం, డాండ్రఫ్ రావడం, తెల్ల జుట్టు రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి, అంతేకాకుండా జుట్టును పెంచుకోవడానికి, డాండ్రఫ్ రాకుండా ఉండడానికి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకోవడం, కొన్ని మెడికల్స్ యూజ్ చేయడం, అంతేకాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. బట్ వీటి వల్ల శాశ్వతంగా ఉపశమనమే మాత్రం శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు నేను ఈ చూపించే ఆయిల్ నేను ఒక 1 మంత్ వాడానండి. ఈ ఆయిల్ ఒక నెల రోజులు యూజ్ చేయడం వల్ల నాకు చుండ్రు లేదు, జుట్టు ఊడిపోవడం సమస్య లేదు, తెల్ల జుట్టు అనే సమస్య ఇంకా అంతకన్నా లేదు. అంతేకాకుండా ఒక జుట్టు అనేది నాది ఒక అంగుళం పెరిగింది అండి, రియల్ అండి. మీకు ఫోటో యాడ్ చేస్తాను, ఫస్ట్ వాడినప్పుడు ఎలా ఉన్నాను, మొత్తం ఒక 1 మంత్ వాడిన తర్వాత ఎలా ఉందో మీకు పిక్స్ యాడ్ చేస్తాను. ఆ ఆయిల్ ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో ఇప్పుడు మనం వీడియోలో కనుక వచ్చేస్తే, ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వేస్తున్నది కోకోనట్ ఆయిల్ అన్నమాట. సో మీ దగ్గర పారాషూట్ ఆయిల్ ఉన్న అది వేసుకోవచ్చు, లేదా మనకు కోకోనట్ ఆయిల్ ఈ మధ్యకాలంలో బయట అమ్ముతూ ఉన్నారు ఎక్కువగా. సో అది అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు పారాషూట్ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. బట్ డాబరంలో అవి ఇవి యూజ్ చేయకండి. మీరు వైట్గా ఏ హెయిర్ ఆయిల్ అయితే ఉంటుందో దాన్నే యూజ్ చేయండి. సో ఆ కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం వేడి కావాలి. కొంచెం వేడైన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజు ఉంటే ఆనియన్ తీసుకోండి. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మీడియం సైజులో. కట్ చేసుకున్న తర్వాత గుప్పడంతా కరివేపాకు రెబ్బలు, సో అవి కూడా తీసుకొని దీంట్లో వేసుకొని మూత పెట్టేసేయండి. ఎందుకంటే కరివేపాకు అనేది చిల్లుతూ ఉంటుంది కాబట్టి మూత పెట్టేశాను. ఈ ఆనియన్ అనేది మన జుట్టు గ్రోత్కి అండ్ రీగ్రోత్ చేయడానికి, ఊడిన వెంట్రుకలను డాండ్రఫ్ రాకుండా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కరివేపాకు అనేది డాండ్రఫ్ రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి, అంతేకాకుండా జుట్టు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి జుట్టు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మీ దగ్గర కలబంద కనుక ఉంటే కలబందను కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదా మందార పూలున్న మందార పూలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మందార ఆకులు ఎండిపోయినవి ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకు ఏది అందుబాటులో ఉంటే నేను దాంతో చేశానన్నమాట. నాకైతే ఒక 1 మంత్ వారానికి ఒక 2 సార్లు యూజ్ చేశానండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసరికి బాగా వేగాలి. నేను ఈ ఆయిల్ని వారానికి ఒక్కసారి చేసుకుంటే నాకు 2 సార్లకు అవుతుంది అన్నమాట. అంటే ఒక వెనస్డే అండ్ సండే హెయిర్కి అప్లై చేస్తాను ఈ హెయిర్ అనేది నేను. అంటే వీక్లీ 2 టైమ్స్ ఇలా 1 మంత్కి 8 టైమ్స్ అప్లై చేశాను. అలా అప్లై చేస్తే నా జుట్టు ఒక అంగుళం పెరిగింది, అంతేకాకుండా చుండ్రు రాలేదు, తెల్ల వెంట్రుకలు లేవు, ఉన్నవి పోయాయి. అంతేకాకుండా జుట్టు ఊడడం సమస్య అయితే అస్సలు లేనే లేదు అని చెప్పాలి. ఈ ఆయిల్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ జుట్టు కనుక ఏదైనా హార్మోనల్ చేంజెస్ వల్ల, లేదా పీసీఓఎస్ అలాంటి సమస్యల వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా, అంతేకాకుండా లైఫ్ స్టైల్లో చేంజెస్, మన డైట్లో చేంజెస్ వల్ల కూడా, ఎవరైనా డైట్ చేస్తుంటే కూడా హెయిర్ అనేది మనకు ఊడిపోతుంటుంది. దీనికి కారణం ఏంటంటే మనం న్యూట్రిషన్స్ అన్నీ తక్కువ చేస్తూ ఉంటాం, మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ అన్నీ తగ్గిచేస్తాం కాబట్టి మనకు న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందక మన జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. డైట్ చేసినప్పుడు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైట్ చేసేటప్పుడు వస్తే ఎక్కువగా క్యారెట్స్ తినడం బెటర్ అండి. మీ డైట్లో క్యారెట్స్ని యాడ్ చేసుకుంటే బెటర్, జుట్టు అనేది పెరుగుతుండి ఊడిపోకుండా ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇవైతే బాగా వేగిపోయాయి. సో నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను, చూసారా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కరివేపాకు అండ్ ఉల్లిపాయ వచ్చేసింది. సో చూసారు కదా, సో ఆఫ్ చేశాక ఇలా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని బాగా వడగట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా ఆయిల్ని పీల్ చేసుకున్నాం. సో మనం దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం వడగట్టుకుంటూ ఉండాలి. ఒక బాటిల్ తీసుకొని మీరు 2 వీక్స్కి ఒకసారైనా చేసుకోవచ్చు, లేదా మీరు ఒక 1 మంత్కైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా వడగట్టుకొని. బట్ నేనైతే ఎవ్రీ వీక్ చేసుకున్నానండి, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా ఎవ్రీ వీక్ చేసుకోవడానికే ట్రై చేయండి. సో ఇలా కొంచెం కొంచెం మనం తీసుకుంటూ దీన్ని వడగడుతూ ఉండాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో చాలామందికి డౌట్ రావచ్చు, మీరు నిజంగానే ఈ ఆయిల్ వాడారేంటి, వాడారనే
నమ్మకం ఏంటండి, నేను నమ్మాను, మీకు నమ్మకం ఉంటే వాడండి ఆయన్ని లేదా వదిలేయండి, మీరు వాడితే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, మీరు ఒక్క 1 వీక్ వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది ఉంటుంది. 1 వీక్ వాడితే కనీసం మీరు 3 టైమ్స్ అయినా అప్లై చేసుకోండి. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ కొంచెం ఆనియన్స్ అండ్ కరివేపాకుని తీసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి ఆయిల్ని ఇక్కడ. సో చూసారు కదా, నేనైతే స్ట్రెయిన్ చేస్తున్నాను. సో మీరు ఈ ఆయిల్ ప్లేస్లో, కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఏది వాడినా ఇంత రిజల్ట్ ఉండదండి. కోకోనట్ ఆయిల్ అండ్ పారాషూట్ ఆయిల్ వాడితే చాలా రిజల్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం తీసుకుంటూ. కొంతమందికి కోకోనట్ ఆయిల్ స్మెల్ పడదండి, బట్ అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్కి ఆ స్మెల్ అనేది పోతుంది. న్యాచురల్గా మన హెయిర్ ఎలా అయితే స్మెల్ వస్తుందో అలానే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం స్ట్రెయిన్ చేశాను, చూసారా. ఇది నాకు ఒక్కసారికి నేను ఎంత అయితే అప్లై చేస్తానో నాకు అంతే వచ్చిందండి. సో చూసారా, నేను ఒక్కసారికి ఇంత హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. సో ఇది ఒక్కసారికే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కన్సిస్టెన్సీ అనేది 1 టైంకే. ఇప్పుడు మీకు జుట్టుకి హెయిర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో చూపెడతాను. ఆయిల్ని రెడీ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో జుట్టుకి అప్లై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నేను 2 పాయలుగా తీసి ఫస్ట్ ఒకదానికి ఒక సైడ్కి కుదుళ్ళ నుంచి పైనుండి కింది వరకు ఈవెన్ కొస వెంట్రుకలకు కూడా అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే మన జుట్టు అనేది కింద చిట్లకుండా బాగా ఉంటుంది. సో ఒక సైడ్కి అయిపోయింది అండ్ ఇంకో సైడ్కి అప్లై చేస్తున్నాను. మీరు జుట్టు ఆయిల్ పెట్టుకున్న వెంటనే స్నానం చేయడం కానీ లేదా జుట్టు అల్లడం కానీ ఇవి చేయొద్దండి. ఒక 1 అవర్ అయినా మినిమం గ్యాప్ ఇవ్వాలి, మ్యాక్సిమం వీలైతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇవ్వండి. ఇలా జుట్టుకు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వదిలేసి తర్వాత జుట్టు వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. సో ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.